పాటల్లో శక్తి సమర్పిస్తోంది మీ కిరణ్ ప్రభ ఈరోజు మీకు ఒక మంచి పాటను దానిలోని భావాన్ని వినిపిస్తాను యువతరంలో అంటే యూత్లో ఇప్పుడు కాస్త అవేర్నెస్ అయితే వచ్చిందేమో కానీ పదిహేను ఇరవై సంవత్సరాల క్రిందటి వరకు కూడా చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కోవడం ఒక్కటే లక్ష్యం అన్నట్లుండేది ఉద్యోగం రాకపోతే నిరాశ సమాజాన్ని నిందించడం సొంత కాళ్ల మీద ఏదైనా చేసుకుందామనే ఆలోచన అంతగా లేకపోవడం ఇలా ఉండేది ఆ రోజుల్లో యువతరం ఆ రోజుల్లో వచ్చిన అమ్మాయి కోసం అనే చిత్రంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వ్రాసిన పాట ఇది ఏ డిగ్రీలు చదివినా ఏ ఉద్యోగం చేద్దామనుకున్నా దేనికోసం పొట్టకూటి కోసమే కదా అలాంటప్పుడు ఉద్యోగమే కావాలి అని ఎదురు చూడడం దేనికి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా డిగ్నిటీ ఆఫ్ లేబర్ శ్రమ సౌందర్యం దీన్ని అర్థం చేసుకుంటే ఒకరి మీద ఆధారపడాలనుకోవడం ఒకరిని నిందించడం తగ్గుతుంది కదా అంటూ ఈ పాటను ఎలా మొదలు పెడతారంటే బిఏలు చదివినా ఎంఏలు చదివినా పొట్టకూటికే కదరా డిగ్రీలు ఈ సెట్ పోయినా ఎంసెట్ చేజారినా అప్సెట్ అయిపోకు బ్రదర్ ఆఫ్టర్ ఆల్ బజ్జీలెయ్యరా బతుకుబండి తొయ్యరా తల్లిదండ్రులకు భారం కావద్దురా తప్పులేదురా బ్రదర్ తప్పులేదురా ప్లేట్లు కడిగితే ప్రిస్టేజ్ కరిగిపోదురా ఏ పనైనా చేసుకుని బతకొచ్చు కేవలం ఉద్యోగమే కావాలనుకుని లేకపోతే డిగ్రీ తప్పాననుకుని ఇన్ని బాధలపడి నిరాశ చెందొద్దు అని చెబుతూ ఇలాంటివన్నీ మామూలుగా చెబితే నీతి వాక్యాలగా సూక్తి ముక్తావిలాగా ఉంటాయి అలా కాకుండా నిజ జీవితంలో నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకుని చెప్తే కనుక ఎవరైనా ఒప్పించడానికి తేలిగ్గా ఉంటుంది ఆ నిజ జీవితంలో ఉదాహరణలు కూడా అందరికీ తెలిసిన వాళ్ళ జీవితాలని చూపించి చెబితే గనక తొందరగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకని మొదటి చరణంలో ఏం చెప్తారంటే ఎన్టీ రామారావు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఎక్కడి నుంచి బయలుదేరాడు ఆయనకు ఒక ఉద్యోగం ఉండేది రిజిస్ట్రార్ ఆఫీసులో అసిస్టెంట్ రిజిస్ట్రార్గానో ఏదో పనిచేస్తూ అది మానేసేసి సినిమాల్లోకి వెళ్ళి అంత కష్టపడి ఆయన చివరికి రారాజులాగా నిలిచారు రజనీకాంత్ ఆయన ఎక్కడి నుంచి మొదలుపెట్టారు బస్ కండక్టర్గా పనిచేసేవాడు చిరంజీవి ఆయన ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చాడు అందువల్ల వీళ్ళందరం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే కేవలం ఫలానా ఉద్యోగం చేయాలి అనుకోకుండా మనలో ఉన్న కళేది మనం ఎంత శ్రమపడగలం మనం ఎంత అంకిత భావం చూపించగలం మన జీవితాన్ని జయించడానికి ఎంతగా నిశ్చయించుకుంటున్నాం మనలో అలాంటి కోణాలని పెంపొందించుకుంటే జీవితంలో స్థిరపడచ్చు ఉద్యోగం కోసమే ఎదురుచూడాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఉద్యోగం వదిలిపెట్టి ఎన్టీఆర్ ఆంధ్ర ప్రజల గుండెల్లో రారాజై నిలిచారు కండక్టర్గా మొదలైంది రజనీ ఫైలు ఎంత కష్టపడకుంటే అందుతుంది ఈ లెవెలు చిరంజీవి చెమటంతో చిందించక మెగాస్టార్ అయ్యే వరమందలేదురా మనలో దాగున్న కళను తట్టి నీలో ఏదో ఉండే ఉంటుంది దాన్ని వెన్ను తట్టి మేలు కొలిపి కలను నిజం చేయవచ్చురా సొంతకాళ్లపై నడిచే సత్తు ఉండగా కొలివిమ్మని ఎవ్వరినీ అడగొద్దురా ఇవి చాలా శక్తివంతమైన వాక్యాలు సొంత కాళ్లపై నిలిచే సత్తు ఉండగా కొలివిమ్మని ఎవరి అడగవద్దురా ఇది మొదటి చరణం రెండో చరణంలో మరికొన్ని జీవితాలను ఉదాహరణగా చూపిస్తారు రామోజీరావు గారు లైఫ్ను చూడు శ్రమతో ఇంతెంత ఎంతో ఎదిగింది ఈనాడు టెన్త్ దాటకుండానే టెండూల్కర్ బ్యాటు తిప్పి షాటు కొట్టి సూపర్ స్టార్ అయ్యాడు అంబికా అగర్బత్తి క్రేన్ ఒక్కపడి ఈ పేర్ల వెనకాల ఎంత సాధన ఉంది నెల జీతం లేదంటూ తలరాతను తిట్టుకుంటూ కాలమంతా గడపొద్దురా బలాదూరు తిరుగుళ్ళు బంద్ చెయ్యరా సవాలంటూ అడిగేద్దాం చెలో సోదరా బలాదూరు తిరుగుళ్ళు బంద్ చెయ్యరా సవాలంటూ అడిగేద్దాం చెలో సోదరా మొత్తంగా చెప్పేదేంటంటే ఈ పాటలో సిరివెన్నెల గారు నీలో ఏదో కళ ఉండే ఉంటుంది నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది దానికి సాన పెట్టు ఉద్యోగం రాలేదు అని చెప్పి తిట్టుకుంటూ కూర్చో మాకు నువ్వు చేయగలిగిందేదో ఏదో చెయ్యి ఇలాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు ఉదాహరణలుగా తీసుకో ఆదర్శంగా తీసుకో నువ్వు కష్టపడడం నేర్చుకుంటే కనుక ఎప్పటికైనా ఏదైనా సాధించవచ్చు అని చాలా సరదాగా మామూలు మాటలతోటి అందరికీ అర్థమయ్యేలాగా చాలా గొప్ప పదబంధాలు కానీ అర్థం కాని మాటలు కానీ లేకుండా అందరూ మామూలుగా మాట్లాడుకునే మాటలతోటి ఈ అత్యంత శక్తివంతమైన పాటలో చెప్తారు శిరివెన్నెల గారు